నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ महाशक्ति ఆలయంలో ఘనంగా రుద్రచండి హోమం భవానీ దీక్ష విరమణ చేసిన బండి సంజయ్ కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకలు 9 రోజులు పూర్తి కావడంతో నిమజ్జనం దసరాకు జోరందుకున్న మద్యం కొనుగోళ్లు ముందస్తు ప్రణాళికలతో అబ్కారి అధికారులు ఇక వార్తల వివరాలు కరీంనగర్లోని ప్రసిద్ధ మహాశక్తి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున అమ్మవారు మహర్నవమి సందర్భంగా మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లను పసుపు కుంకుమలతో అలంకరణ చేశారు అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్ర సహిత చండీ హోమం ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ హోమక్రతువు ముగిసింది చివరి రోజులో భాగంగా బండి సంజయ్ భవానీ దీక్షను విరమించారు ఆలయ పూజారుల సమక్షంలో దీక్ష పూర్తి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు సంజయ్ తో పాటు పలువురు దీక్షాపరులు సైతం దీక్షను విరమించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా 28 పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పొన్నం తెలిపారు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన పాఠశాలను కడుతున్నామని కులం పేరు లేకుండా పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు హామీల అమలు విషయమై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ జిల్లా అధికారులు ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఎంపీడీఓ విజయ్ కుమార్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను గురుకులాలను ఏర్పాటు చేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని మొదటి ఫేజ్ కింద 28 ఏళ్ల ఫౌండేషన్ వేస్తా ఉన్నారు ఇక్కడ పార్ట్ గురు 4 గురుకులాలు క్రీడా ప్రాంగణము హాస్టల్స్ అన్ని రకాల 25 ఎకరాల కన్నుల పండుగ ఇక్కడ నిర్మాణం కాబోతా ఉంది ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో 12/2018 కంటే ముందు తీసుకున్న అప్పు మాఫ్ కాదు मन प्रभुत् अस्कोनी मन तिड़ते मन घटम कर्को को रैत रुणमाफी काक रैत काक व्यवसाय काक देन कंटे अभी माफी का रैत रैत व्यवसाय रुणमाफी मतमे चस्ता मे एक्ट तपदे अबद्ध मारते प्रतिपक्ष चूस्टर एन कोज ఈ ప్రభుత్వం కూలిపోతది ఈ ప్రభుత్వం ఒక రోజు నడవదని పెళ్లి శోభనార్థాలు పెడితేటువంటి పరిస్థితి జరిగింది కానీ ఇలా ప్రభుత్వం
సమర్థవంతంగా ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకుంటు ఇదము కలెక్టర్ గారు చెప్పారు విద్యాపరంగా వైద్యపరంగా వ్యాపారపరంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చి అన్ని రకాల అంకురార్పణ చేస్తా ఉంది సామాజికంగా మతపరంగా డివైడ్ అయిపోయింది విభజించబడ్డది దీన్ని పూడ్చడానికి ఒక ప్రయత్నం చేయాలి మనవంతుగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలన్న కల కంటూ దాని సాకారం చేయడానికి ఈ రోజు నిజ స్వరూపం రూపకల్పన చేయడానికి మన ముఖ్యమంత్రి గారు 11వ తేదీ చాలా ఆస్పీషియస్ డే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభిస్తా ఉన్నారు మరి అందులో భాగంగానే ఈ రోజు మానకొండూరులో మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామం లోపల ఈ స్కూల్ ఉంటే బాగుంటదని నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్ రావడానికి గాని ఈ స్కూల్ ఇక్కడ ప్రారంభానికి ప్రారంభోత్సవం చేయడానికి గాని అన్ని విధాలా కృషి చేసిన మా అన్న పున్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక సమాజంలో అన్ని రంగాలు అభివృద్ధి జరగాలి కానీ మనకి సమయం తక్కువ ఉన్నప్పుడు నిదురు తక్కువ ఉన్నప్పుడు ఒకటే ఒక పని చేయాలి అనుకుంటే అది విద్య గురించి చేయాలనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక సమాజంలో మనము అంతకన్నా విలువైన విద్య అందచేయగలిగితే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మనము అందచేయగలిగితే ఇంకా ఆటోమేటికల్లీ మిగతా హెల్త్ కని ఇంకా ఉమెన్ వెల్ఫేర్ కని చైల్డ్ డెవలప్మెంట్ కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కని ఏదైనా మనము కోరే విధంగా జరుగుతుంది ఎందుకంటే మనకి వచ్చిన ఫ్యూచర్ సిటిజన్స్ మనము మంచిగా తయారు చేయగలిగితే ఇంకా అదర్ థింగ్స్ విల్ ఆటోమేటికల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్ కాబట్టి కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తీసుకువచ్చారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వృద్ధులు మహిళలు యువతులు చిన్నారులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ అత్యంత ఇష్టమైన పండుగ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగరంలోని హనుమాన్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ గద్దె వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు కాల నివాసులు మంత్రికి ఘన స్వాగతం పలికారు అనంతరం మంకమ్మ తోటలోని పొన్నం నివాసం వద్ద ఆయన కుటుంబీకులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు బతుకమ్మ పాటలకు ఆడి పాడుతూ కుటుంబీకులు ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కాల నివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడు అవా తల్లి అందరినీ క్షేమంగా ఉంచమని ఆడే బతుకమ్మ పండుగ సందర్భంగా అక్క చెల్లెళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా చెడుపై గెలుపు దిశగా జరుపుకునే విజయదశమి దసరా పండుగ సందర్భంగా కూడా అందరికి శుభాకాంక్షలు అందరి జీవితాల్లో విజయాలను వెలుగులను నూతన ప్రగతిని చూపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి వాడవాడలా బతుకమ్మ పాటలు మారుమోగాయి పలు చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి సద్దుల సంబరాల్లో భాగంగా మహిళలు తీరొక్క పూలతో ఉదయాన్నే బతుకమ్మలను పేర్చారు సాయంత్రం వీధుల్లో ఒకచోట చేరి ఆడిపాడారు అనంతరం చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ అంటూ సాగనంపారు అలుగునూరులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బతుకమ్మ సంబరాలకు హాజరై ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు తిమ్మాపూర్లో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు అలుగునూరులో కార్పొరేటర్ సల్లా శారద రవీందర్ ఆడారు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తుమ్మలపల్లి శ్రీనివాసరావు మీసాల అంజయ్య కొత్త తిరుపతి రెడ్డి సల్లా రవీందర్ గుజ్జల రవీందర్ రెడ్డి దావు సంపత్ రెడ్డి అంజన్రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఆ
కరీంనగర్ లోని రామ్నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఆలయ కూడలి వద్దకు భారీ సంఖ్యలో మహిళలు విచ్చేసి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చల్ల స్వరూపరాణితో పాటు మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు. కరీంనగరంలోని రామ్నగర్లో తెలంగాణ ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చిత్తు చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, రామరామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా మహిళలు చిన్నారులు ఉత్సాహంగా ఆడి పాడిన బతుకమ్మ ఆటలతో సంబరాలు అంబరాన్నంటాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగను బాధ్యతగా చేపట్టి గౌరమ్మను మెప్పించిన ఘనత మహిళలకు దక్కింది. ఈ కార్యక్రమంలో తూము ఉమాదేవి, బీర్ల కళావతి, బీర్ల మల్లిక, కుంట మాధవి, స్వప్న, పరంకుశం భారతి, అలేఖ్య, లక్ష్మి, ప్రవీణ, సిద్ధి వసంత, అంబులు, శ్రేష్ట మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు. ఎంఆర్ ఆర్యవైశ్య భవన్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మంకమ్మతోట ఆర్యవైశ్య భవన్లో అధ్యక్షులు జిల్లా అంజయ్య నిర్వహణలో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరిగాయి. అనంతరం బతుకమ్మలను మానేరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బోర్ల విద్యాసాగర్, కోశాధికారి పాత గంగాధర్, ట్రస్ట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని కట్టరాంపూర్ తులసీనగర్ వద్ద వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రంగురంగుల తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి తులసీనగర్ దుర్గామాత మండపం వద్ద మహిళలు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం గౌతమీనగర్ సమీపంలోని మానేరు డ్యాంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మధుమిత, ఐశ్వర్య, శివాణి, శ్రావణి, పూజిత, కల్లెప్పు వసంతరాణి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ వాసుదేవ కాలనీలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. మహిళలు రామరామ రామ ఉయ్యాలో, రామనేసిరామ ఉయ్యాలో అంటూ, ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో అంటూ ఆడిపాడారు. ఎలాంటి డీజే పాటల సౌండ్లు లేకుండా తమ వాసుదేవ కాలనీలో బతుకమ్మ పండుగను చేసుకుంటామని వాసుదేవ కాలనీ ప్రెసిడెంట్ గోస్కుల మల్లేశం తెలిపారు. తమ కాలనీలో ప్రతి పండుగను కాలనీ వాసులం కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి జరుపుకుంటామని చెప్పారు. ఈ సంబరాలలో కాలనీ మహిళలు లక్ష్మి, సుధా, విజయ సమత, రమణ గోస్కుల, మల్లేశం, బరిగల తిరుపతి, పోకల రవీందర్ పాల్గొన్నారు. ఇల్లని మల్లన్న ఉయ్యాలో, ఇల్లని మల్లన్న ఉయ్యాలో, గోరి నిన్ను
అందరు మహిళలు ఏకంగా ఈ ఒక్క దగ్గర బతుకమ్మలాడుతుంటే ఆ సంతోషమే వేరున్నది. అసలు వాస్తవానికి చెప్పాలంటే బతుకమ్మ అనేది చిన్ననాటి నుండి బతుకునిచ్చిన బతుకమ్మ, బతుకు జరుగునిచ్చిన బతుకమ్మ అని చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవాళ్ళు. అదే విధంగా 9 రోజులు మేము సంతోషంగా ఆడుకునేవాళ్ళం. అప్పుడు చిన్నప్పటి నుండి మా పెద్దలు చెప్పిన తీరుగా మేము అదే విధంగా బయటకు పోయి పువ్వు తీసుకొచ్చి చక్రమంగా వేర్చి 9 రోజుల దాకా ఆడి ఈ రోజు లాస్ట్ బతుకమ్మను తీసుకెళ్ళి చెర్లలో వేయడం జరుగుతుంది. కరీంనగర్లోని 21వ డివిజన్ సీతారాంపూర్ సూర్యనగర్ కాలనీలోని సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మల ఎదుట దాండియా ఆడుతూ మహిళలు సందడి చేశారు. సూర్యనారాయణ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా కాలనీలోని చిన్నారులు మహిళలు అందరూ బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలందరూ ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి కూడళ్లలో ఆడబిడ్డలందరూ ఆడి పాడారు. బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో మునిగిపోయారు. కోలాటాల మధ్య బతుకమ్మ పాటలతో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి సద్ది అన్నం వండి తీరొక్క సత్తులతో బతుకమ్మ నైవేద్యం సమర్పించి మహిళలు ఒకరికొకరు ఇచ్చుకోవాయనం పుచ్చుకోవాయనం అంటూ వేడుకలను ఘనంగా నిర్వహించి బతుకమ్మలను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, వార్డు సభ్యులు, ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు, యువతులు బతుకమ్మలతో చిన్నారులు ఆడి పాడారు. కరీంనగర్లోని ప్రశాంత్ నగర్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా ఒక్కచోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ముగియడంతో చింతకుంట కెనాల్కు భారీగా బతుకమ్మలను తీసుకువచ్చారు. కెనాల్ వద్ద నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు హాజరై నిమజ్జనం చేశారు. Okay.
కరీంనగర్ లోని మారుతి నగర్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. కాలనీ వాసులంతా ఒక్కచోట చేరి బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. తీరొక్క పూలతో రూపొందించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. దసరా రోజున కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు జోరందుకోనున్నాయి. అబ్కారీ శాఖ అధికారులు మద్యం దుకాణదారులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచుతూ మద్యం కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఏటా దసరా పండుగ మాత్రం మద్యం వ్యాపారులకు కలిసి వస్తోంది. దసరా పండుగ అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండుగ. యువతీ యువకులతో పాటు కుటుంబీకులందరూ ఒక్కచోట చేరేందుకు స్వగ్రామాలు పట్టణాలకు చేరుకుంటారు. ఇక గ్రామాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. ముఖ్యంగా మద్యం ప్రియులకు దసరా పండుగ అంటేనే అత్యంత ప్రీతి. ఇందులో భాగంగా కరీంనగర్ నగర వ్యాప్తంగా 21 వైన్స్లకు గాను 84 లక్షల రూపాయల మద్యం విక్రయాలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 190 మద్యం దుకాణాలకు గాను 10 కోట్ల మేర వ్యాపారం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఈ దసరా పండుగకు భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేస్తూ మద్యం ప్రియులు ఆనందంగా జరుపుకోనున్నారు. ప్రతి ఏటా దాదాపు 25% అదనంగా విక్రయాలు చేసేలా మద్యం సరఫరా జరుగుతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 292 మద్యం దుకాణాలకు గాను 136 కోట్ల వ్యాపారం సాగింది. ఈ ఏడు నెల రోజుల ముందుగానే బతుకమ్మ దసరా వచ్చింది. అంతేకాకుండా నెల ఆరంభంలో పండుగ రావడం సైతం తమకు కలిసి వస్తుందని వ్యాపారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా నడిచే బెల్ట్ షాపులలో ఒక్కో మద్యం షాపు కింద 3 నుంచి 4 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కో గ్రామానికి 3 నుంచి 5 వరకు కొనసాగుతున్నాయి. సుమారు 4,500కు పైగా ఉన్నట్లు సమాచారం. అప్పుడప్పుడు వీటిపై పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నా తమ పలుకుబడితో యథావిధిగా వ్యాపారం సాగిస్తున్నారు. వీటిని సైతం దృష్టిలో పెట్టుకుని అధికారులు మద్యం 165 కోట్లుగా నిర్ణయించారు. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది లాంటిదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట టీఎన్జీఓ భవనంలో దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని మారం జగదీశ్వర్ అన్నారు. ఓటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని తెలిపారు. గతంలోనూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గతంలో నమోదు చేసుకున్నప్పటికీ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దారం శ్రీనివాసరెడ్డి వారి కార్యవర్గాన్ని ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. నవంబర్ 6, 2021 ముందు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమోదు చివరి తేదీ నవంబర్ 6 వరకు ఉందన్నారు. ఈలోపు అందరూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓ నాయకులు రాము మడిపల్లి కాళీచరణ్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో చాలా మంది మా ఉద్యోగులు, ఉద్యోగ సంఘ బాధ్యులకు, మళ్ళీ అలాగే మా కుటుంబ సభ్యులు, మిత్రులు చాలా మంది ఎమ్మెల్సీని నమోదు చేసుకో కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చాలా దిగ్విజయంగా చేసుకున్నాం. మరి ఇప్పుడు కూడా అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీఎన్జీఓస్ యూనియన్ ఆఫీస్లో
उद्योग संघ नायक दाना श्रीनिवास रेड्डी गारी आध्र्यो मैं ओटर नमो कार्यक्रम चुस्वी उद्योग 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 कुटाल अलागे प्रजू मरी एक्व मंद ग्राड्युएट नमोको मंजी कैंडिडेट आस्कार उ मैं ग्राड्युएट अंटे चला रेप मन उद्योग समस्या रेप अन्नी समस्या माटा इधर मंजी अभ्यर्थि ने उद्देश्य तो अंदर ग्राड्युएट नमोवाले मैं गौरवनीय कलेक्टर गार अन्नी जिल कलेक्टर गार को मरी कार्यक्रम दिग्विजय चेयर मरी कार्यक्रम करीमनगर जिला మా ఉద్యోగ సంఘ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆద్వర్యంలో కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయదశమి ఉత్సవాలలో భాగంగా నగరంలోని సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్ నుండి ప్రారంభమైంది. ఇట్టి ర్యాలీ నగర పురవీధుల గుండా తిరిగి అక్కడికే చేరింది. ముఖ్య అతిథిగా సంక్షేమ ట్రస్ట్ ప్రతినిధి బల్మురి కరుణాకర్ రావు హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో లింగం సుధాకర్ రెడ్డి, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి విద్యాభారతి వక్తలుగా వ్యవహరించారు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిసాయి. నగరంలోని సప్తగిరి కాలనీలో గల సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు మహిళలు యువతులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. కార్పొరేటర్ దిండిగాల మహేష్, అనిత దంపతులు హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం మానేరు డ్యాంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలను కాలనీ వాసులమంతా కలిసి ఘనంగా జరుపుకుంటామని కాలనీ మహిళ లక్ష్మి అన్నారు. పూలను పూజించే పండుగ బతుకమ్మ అని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, కాలనీ వాసులు, మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేమందరం చాలా సంతోషంగా మా సప్తగిరి కాలనీ వాసులందరూ చాలా సంతోషంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక కుటుంబం లాగా అందరం కలిసి మెలిసి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. అసలు ఈ బతుకమ్మ అందరం మనము ఒక శివలింగం రూపంలో పేరుస్తాము. ఎందుకంటే ఈ బతుకమ్మ అప్పట్లో చాలా పురాతన కాలంలో శివలింగాన్ని తీసుకెళ్లి బృహదీశ్వర ఆలయంలో వేశారు. సో అందుకోసమని ఈ ఆ దేవత ఆ లింగం కోసము ఇలా పాటలు పాడుకుంటూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెలంగాణ చౌక్ వద్దకు చేరుకోగానే ఆర్టీసీ బస్ డ్రైవర్ కు ఫిట్స్ వచ్చింది. గమనించిన బస్సు ప్రయాణికులు, స్థానికులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఇషాక్ స్పందించడంతో సమయానికి ఆసుపత్రికి చేరుకోగలిగారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే మరో డ్రైవర్ అక్కడికి చేరుకొని బస్సును కరీంనగర్ డిపోకి తరలించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవంని పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గుడ్డు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా నగరంలోని ప్రభుత్వ వికలాంగులు వృద్ధాశ్రమంలో సింబియో న్యూట్రిషన్స్ హార్గాన్స్ ఆగ్రో ఆధ్వర్యంలో వృద్ధులకు కోడిగుడ్ల పంపిణీ చేశారు. కోడిగుడ్డులో పోషకాహారాలు చాలా ఉంటాయని, ఒక యాపిల్ తింటే ఎంత పోషకాలు లభిస్తాయో ఒక గుడ్డులో అన్ని పోషకాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పేదవాళ్ల యొక్క న్యూట్రిషన్ ఫుడ్ గుడ్డేనని, అందుకే ప్రతిరోజు 2 కోడిగుడ్లు తింటూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింబయో న్యూట్రియంట్ ఉద్యోగి అబ్దుల్,
అబ్దుల్ సర్వర్, సంస్థ ప్రతినిధులు, ఆశ్రమ ఇన్చార్జి, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్ఎండి కాలనీలో గల రామ్లీలా మైదానంలో దసరా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి ఏటా అట్టహాసంగా జరగబోయే రావణ దహనం, క్రాకర్స్ షో వేడుకలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతి ఏటా దసరా వేడుకల్లో భాగంగా తిమ్మాపూర్లో రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ప్రజలు భారీగా తరలివచ్చేలా రామ్లీలా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. రావణాసురుని వధ అనంతరం నిర్వహించే క్రాకర్స్ షో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని కమిటీ పేర్కొంది. దసరా వేడుకలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని, ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ వాతిలు పొన్నం ప్రభాకర్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అతిథులుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్టీఓ మహేశ్వర్లు హాజరవుతారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకలను తిలకించడానికి మానకొండూరు నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తూ ఉంటారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరీంనగర్ వైపు నుంచి వేడుకలకు వచ్చే వాహనాలు వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక వైపున, అలాగే తిమ్మాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దసరా వేడుకలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని రామ్లీలా ఉత్సవ కమిటీ కోరింది. కరీంనగర్ వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. నగరంలోని ప్రసిద్ధ ఆలయమైన గిద్దపేరమాండ్ల ఆలయంలో దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ ఆలయానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ జరిగే శమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఆలయంలో దసరా రోజున శమి పూజ చేయనున్నారు. శమి పూజ అనంతరం నగరవాసులు జమ్మి ఆకులు, అక్షింతలను పెద్దలకు సమర్పించి ఆశీర్వాదం పొందనున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు పసుపుతో గౌరమ్మను చేసి పూజించారు. అనంతరం బతుకమ్మ చెరువు వద్దకు తీసుకెళ్లి గ్రామస్తులు అంతా ఏకమై బతుకమ్మ పాటలతో ఆటలు ఆడుతూ వేడుకలను జరుపుకున్నారు. పిల్లా పాపలు, మహిళలు, వృద్ధులు సైతం బతుకమ్మ ఆటను ఆడి అలరించారు. సాయంత్రం నుండి రాత్రి వరకు బతుకమ్మ ఆడిన మహిళలు చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసి సాగనంపారు.
గౌరమ్మను వాయినంగా ఇచ్చిపుచ్చుకున్నారు. తిమ్మాపూర్, పొరండ్ల, అలుగునూరు, కొత్తపల్లి, నుస్తులాపూర్, రేణిగుంట, పర్లపల్లి, మొగలిపాలెం, పోలంపల్లి, మన్నెంపల్లి గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధుల కాలం ముగియడంతో అధికారులే అన్ని గ్రామాల్లో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లను చేశారు. అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రముఖ వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ అన్నారు. శ్రీదేవి శరణ్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీన ఆరంభమై అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం మహానవమితో ముగిశాయని చెప్పారు. విజయదశమి, దసరా పండుగ రోజున ఉదయం మంగళ స్నానాలు, నూతన వస్త్రాలతో దేవతలను దర్శించుకోవాలన్నారు. శమి వృక్షాన్ని అమ్మవారిగా భావించి పూజలు జరుపుకోవాలని చెప్పారు. శమి అక్షింతలను తీసుకుని పెద్దలకు అందించి ఆశీర్వాదం పొందాలని సూచించారు. తద్వారా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొందుతారని చెప్పారు. దేవి శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 3వ తేదీన ఆరంభమై అక్టోబర్ 11వ తేదీ మహానవమి శుక్రవారంతో ముగుస్తున్నాయి. రేపు అనగా అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున విజయదశమి, దసరా పండుగ. ఈ పండుగ రోజున ఉదయాత్పూర్వమే మేల్కొని మంగళ స్నానాదులు చేసుకుని నిత్య పూజలు ముగించుకుని నూతన వస్త్రధారణ చేసుకుని ధార్మిక సంస్థలల్లో, ఆలయాలల్లోకి వెళ్ళి ఆ శమీ వృక్షాన్ని పూజించుకొని శమీ శమజతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అమ్మవారుగా భావించి ఆ శమీ వృక్షాన్ని ప్రార్థించుకొని శమీ పత్రములను, శమీ అక్షతలను తీసుకొని ఆ అక్షతలను, శమీ పత్రములను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వసతి గృహాలలో తల్లిదండ్రులకు, పెద్దలందరికీ ఆ శమీ అక్షతలను ఇచ్చి శిరస్సు వంచి నమస్కరించుకొని మళ్ళీ ఆలయాలకు వెళ్ళి దేవీదేవతలకు నమస్కరించుకుని విజయదశమి, దసరా పండుగ వరకు వసతి గృహాలలో ఆరోగ్య శుభాలు జరగాలి అని ప్రార్థించుకోవటం శుభకరము. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్, మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.